ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కొందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కాపురం శాసన సభ్యులు కొందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని డ్వాక్రా మహిళలు లైవ్ వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా డ్వాక్రా మహిళలకు మొదటి విడతగా 2,96,00,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, మెప్మా మేనేజర్ ప్రసాద్, మున్సిపాలిటీ డిఈ సుభాని, వెలుగు ఆర్పీలు, డ్వాక్రా మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మనందరి ప్రభుత్వం గత 15 నెలలుగా అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ అడుగులు ఒకసారి గమనించినట్లయితే గర్భిణీలకు, బాలింతలకు బిడ్డ కడుపులో పడిన నాటి నుంచి 6 ఏళ్ల వయసు వరకు సంరక్షణకు కొద్ది రోజుల కిందటనే 4 రోజుల కిందటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని మనం చదువుకునే వారి కోసం ఆ చదువులు బాగా జరగాలని మన పిల్లలకు కూడా అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామల దాదాపుగా 43 లక్షల తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తా ఉన్నాం. గత ఏడాది 6,350 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఈ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. తద్వారా 80 ఇంటర్ తర్వాత చదువుల కోసం ఎందుకంటే ఎప్పుడు ఎన్ని పొందాలంటే అన్నా